हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल चाल रोज तरह मन को वीडियो पेड़ चाने वीडियो अने लेटे को वर्क उम्मीदों वाल वीडियो अच्छे एंटे यूट्यूब ट्रेंडिंग टॉपिक यूएसए राजा गुरी ट्रेंडिंग टॉपिक అయితే యూఎస్ఏ రాజా తన కడపలో మీట్ పెట్టాడు. కడపలో మీట్ పెట్టి అయితే ఏమైందంటే ఫ్యాన్ మీట్ పెట్టాడు. అక్కడ పెడితే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అభిమాని అయితే దానికి వెంకటేశ్వర స్వామి పటం అయితే ఇవ్వడం జరిగింది. చిన్నప్పుడు మాత్రం ఆయనకు శాల్వాతో సన్మానం చేశారు. చేసి తీసుకునేటప్పుడు అయితే ఆయన ఒక పటం ఇచ్చేటప్పుడు సన్మానం చేసి శాల్వా కప్పి పటనించేటప్పుడైతే ఆయన మాత్రం తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చేసి పటాన్ని తీసేసి దాన్ని మళ్ళీ ఎప్పుడు ఇవ్వద్దు, ఇట్లాంటి గిఫ్ట్స్ అవి ఇవ్వద్దు దానికి అని చెప్పేసి అన్నమాట. అయితే ఇప్పుడు ఇండియాలో ఉన్న యూట్యూబర్స్ని అయితే సపోర్ట్ చేయడం మీద, అంటే ఏదైతే కంటెంట్ ఉంది మంచి వాళ్ళని సపోర్ట్ చేయడము అనేది జరగట్లేదు. నాన్వేషన అన్వేషణ మాత్రం అన్ని ఫ్యాక్స్ ఎంసీఎన్ గురించి ఫ్యాక్స్ మాట్లాడుతున్నాడు. అన్వేషణని సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఆయన కంటెంట్తో కూడిన వీడియో చేశాడు కాబట్టి. యూఎస్ఏ రాజా ఈ మధ్యలో బాగా ఫేమ్ అయితే వచ్చింది ఆయనకి. ఆయన ఫ్యాన్ మీట్ పెట్టినప్పుడు ఆయన గురించి ఒక వ్యక్తి అనేది ఒక ఫ్యాన్ అయితే అది అభిమాని మాత్రం వచ్చి కల్వర్ కేంద్ర దూరం నుంచి వచ్చినప్పుడు ఆయన అలా దిగడం అనేది చాలా చాలా పెద్ద మిస్టేక్. ఆయన కోసం వచ్చిన అభిమానిని అంత కించపరచడం అనేది చాలా. అలాగే మళ్ళీ వెంకటేశ్వర స్వామి పటాన్ని మాత్రం మళ్ళీ ఇవ్వకు, ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళ వైఫ్ తేల్చి చెప్పేసింది. అప్పుడు ఆ అభిమాని ముఖం చూసుకుంటున్నట్టయితే చాలా బాధపడ్డాడు ఆయన. అయితే ఇట్లాంటి టాపిక్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకున్నాము. ఎంసీఎన్ అని చెప్పేసి ఇది స్కామ్ ఉంది, అందరు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే నాన్వేషన్ అన్వేషణ మాత్రం ఎంసీఎన్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చాలా బాగా చెప్తున్నాడు. అన్వేషణను సపోర్ట్ చేయండి. అసలు యూఎస్ఏ రాజా ఇలాంటి వాడా అని చెప్పేసి ఈ వీడియో చూసిన తర్వాత అయితే నాకు అనిపించింది. ఇంకెవరెవరైతే యూఎస్ఏ రాజాను సబ్స్క్రైబ్ చేస్తున్నారో అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి, ఎందుకంటే మన మతానికి వ్యతిరేకంగా ఇలాంటి సంఘటన అయితే చోటు చేసుకుంది కడప మీట్లో. మళ్ళీ మరింత అప్డేట్తో మీకు ఇంకో వీడియోలో నేను అప్డేట్ అందిస్తాను. మీకు ఈ వీడియో గిట్ల నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.